నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. చనిపోయిన తర్వాత మన శరీరానికి ఏం జరుగుతుంది? సాధారణంగా అవయవాలేమీ పనిచేయవని అందరూ భావిస్తారు, కానీ మనం మరణించాక కూడా శరీరంలోని కొన్ని అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం రండి. మనిషి చనిపోయాక కూడా అతని జీర్ణాశయంలో ఉన్న బ్యాక్టీరియా బతికే ఉంటుంది. ఇది జీర్ణాశయం పేగులో తిరుగుతూ ఉంటుంది. అయితే శరీరంలో చెడు గ్యాస్ తయారయ్యే కొద్దీ ఆ బ్యాక్టీరియా క్రమంగా బయటకు వెళ్ళిపోతుంది. మన శరీరంలో జరిగే శ్వాసక్రియ, గుండె కొట్టుకోవడం వంటి పనులు నియంత్రించే మెదల్లోని ఓ భాగం మూత్ర విసర్జన కూడా నియంత్రిస్తుంది. మూత్ర విసర్జన అనేది ఒక అసంకల్పిత చర్య. అయితే మనిషి చనిపోయాక అతని మెదడు పనిచేయడం కూడా ఆగిపోతుంది. దీంతో మూత్రాశయానికి సంబంధించిన కొన్ని కండరాలు వ్యాకోచించబడతాయి. ఈ నేపథ్యంలోనే మనిషి చనిపోయిన తర్వాత ఒక్కోసారి మూత్రం వస్తుంది. తీవ్ర ఒత్తిడిలో ఉంటే శరీరం వ్యర్థ పదార్థాలను బయటికి పంపేస్తుంది. మనిషి మరణం తర్వాత ఉత్పన్నమయ్యే గ్యాస్ శరీరంలోని మలానంతటిని బయటికి పంపివేసేందుకు ప్రయత్నిస్తుంది. చనిపోయాక కూడా ఒక్కోసారి ఇలా మలం బయటికి విసర్జించబడుతుంది. మనిషి చనిపోయాక అతని స్వరపేటిక కూడా కొంతసేపు పనిచేస్తుంది. అది ఎలాగంటే శరీరంలో గ్యాస్ ఉత్పన్నమయ్యే క్రమంలో ఊపిరితిత్తులు ఒత్తిడికి లోనవుతాయి. అప్పుడు అక్కడ నిండిన గ్యాస్ నోటి ద్వారా బయటకు వస్తుంది. అదే సమయంలో చిన్నపాటి శబ్దం కూడా గొంతు నుంచి వినిపిస్తుంది. శ్వాస, గుండె కొట్టుకోవడం ఆగిపోయి మనిషి మరణించిన దాని తర్వాత కొన్ని నిమిషాల పాటు మెదడు పనిచేస్తుంది. అప్పుడు అది మనల్ని బ్రతికించేందుకు ప్రయత్నిస్తుంది. శరీరంలోని ఆక్సిజన్, ఇతర పోషకాలను గ్రహిస్తూ మనల్ని బతికి ఉండేలా చేస్తుంది. ఈ సమయంలో సరైన మందులు ఇస్తే ఒక్కోసారి బతికేందుకు అవకాశం ఉంటుంది. ఇదంతా వైద్యుల నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. అయినా ఇలాంటి సందర్భాల్లో ఛాన్సులు చాలా తక్కువగా ఉంటాయి. మనిషి చనిపోయాక అతని శరీరం బిగుసుకుపోయి కండరాలు సంకోచించుకుంటాయి. అయితే కొన్ని కండరాలు మాత్రం పనిచేస్తాయి. వీటి పనితనం వెనుక మెదడు ఆధారపడి ఉండదు. ఈ నేపథ్యంలోనే శరీరంలోని కొన్ని జాయింట్లు, కండరాలు, కదలికలను మనం పరిశీలించవచ్చు. చేతులు, కాళ్ళు వంటి భాగాల్లో దీన్ని మనం గమనించవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే చూసేవారికి ఆ మనిషి బ్రతికి ఉన్నాడేమో అన్న భ్రమణ కలిగిస్తుంది. ఈ రీతిలో కండరాలు అటు ఇటు కదులుతాయి. చనిపోయిన మనిషికి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత కొన్నిసార్లు అంగస్తంభన సంభవిస్తుంది. ఇది సాధారణమే. నిట్ట నిలువుగా కుప్పకూలి వ్యక్తులు చనిపోతే ఇలా జరుగుతుంది. మనిషి మరణించిన తర్వాత అతని చర్మ కణాలు ఎక్కువ కాలం వరకు బతికే ఉంటాయి. శరీరం నుంచి ఆక్సిజన్ అందకపోయినా బాహ్య ప్రపంచం నుంచి గాలిని తీసుకొని చర్మం ఎక్కువ రోజుల వరకు జీవించే ఉంటుంది. ఇక గర్భంతో ఉన్న మహిళ చనిపోతే ఆమె శరీరంలో గ్యాసులు ఉత్పన్నమై గర్భంలో ఉన్న బిడ్డను బయటకు పంపుతాయి. మనిషి చనిపోయిన తర్వాత అతని వెంట్రుకలు, గోళ్లు మాత్రం పెరుగుతూనే ఉంటాయని అనుకుంటారు. కానీ తేమ కోల్పోయిన చర్మం ముడుచుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అంతే తప్పితే కొత్తగా కణజాలాలు నిర్మాణం కావు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.